రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 2.54 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెచ్చిన కేసీఆర్ పాలనలో 60,000 మంది వరకు పదవి విరమణ చేసిన ప్రభుత్వం మాత్రం కేవలం 1,10,012 ఉద్యోగాలు గుర్తించినట్లు అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 28,167 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఆర్టెట్టు సర్వే పేరిట పాత ఉద్యోగాలను సర్దుబాటు చేశారు తప్ప కొత్తగా ఉద్యోగాలను నియమించకపోవడంతో ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎన్నికల హామీలో భాగమైన ఇంటికో ఉద్యోగం కల్పించి మరియు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 3,116 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ దానిపైన ఇప్పటి వరకు ముందడుగు వేయలేదు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇటు విషయాన్ని పరిశీలించి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగ భృతి అమలు చేసి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నామని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ ప్రకటన చేయకపోవడం, మరి అదేవిధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలియజేస్తూ, అదేవిధంగా రెండవసారి అధికారంలోకి వస్తే మరి ఎన్నికల హామీగా మేము నిరుద్యోగులకు 3,016 చెల్లిస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రెండవసారి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయినా ఎందుకు పట్టించుకోవడం అడుగుతా ఉన్నా, అంటే ఇంతసేపు కూడా ఓట్లు నోట్లు సీట్లు తప్ప ఏ రోజున విద్యార్థుల భవిష్యత్తు కానీ నిరుద్యోగ భవిష్యత్తు కానీ ఈ ముఖ్యమంత్రి పట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి కరోనా మహమ్మారి వల్ల దాదాపు చిన్నా చితగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి చిరుద్యోగులు ఈ రోజున రోడ్డు పడే పరిస్థితి వచ్చింది కాబట్టి వారందరికీ కూడా 3,116 నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలుగునాడు విద్యార్థి సమాఖ్యను డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మరి ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి